టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. కొరటాల జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నందమూరి అభిమానులు ఇప్పటికే భారీగా అంచనాలు కూడా పెట్టుకున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా విడుదల అయి ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఎన్టీఆర్ 30వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమా కూడా అంతకుమించి సక్సెస్ ను సాధిస్తుంది అని అభిమానులు నమ్ముతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ 30వ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ ను ప్రతి చేసుకున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అభివృద్ధి వేయించుకోవాలి అంటూ సోషల్ మీడియాలో భారీగా డిమాండ్ చేశారు. ఇది అది కూడా ఒక విధంగా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇంతవరకు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు అనే విషయం తెలిసిందే. కొరటాల శివ ద్వారా మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు అనిరుద్ధ్. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళం ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేయాలి కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా చర్చలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇందుకోసం అనిరుద్ధ్ పారితోషికాన్ని గట్టిగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుద్ధ్ కూడా ఒకరు. ఎన్టీఆర్ సినిమాకు అనిరుద్ధ్ ఏకంగా 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.